వాట్ ఈజ్ క్రిప్టోగ్రఫీ? క్రిప్టోగ్రఫీ మీన్స్ అంటే క్రిప్టోగ్రఫీ అంటే గ్రీక్ వర్డ్లో క్రిప్టస్ అంటాం. క్రిప్టస్ అంటే హిడెన్ చేయడం, అంటే సెండర్ రిసీవర్కి పంపించే డేటా అంతా కూడా హైడ్ అయ్యి సెక్యూరిటీ పర్పస్తో, అంటే సెండర్ అనేవాడు ఏదైతే డేటాను సెండ్ చేయాలనుకున్నారో, డాక్యుమెంట్ అవ్వచ్చు, మెయిల్స్ అవ్వచ్చు, ఎనీ ఇంపార్టెంట్ డేటాని థర్డ్ పర్సన్ హ్యాక్ చేయకుండా, డేటా అనేది చేంజ్ అవ్వకుండా సెండర్ నుండి రిసీవర్కి సెండ్ చేయడానికి యూజ్ అయ్యేది క్రిప్టోగ్రఫీ. అంటే సెండర్ అండ్ రిసీవర్కి మాత్రమే డేటా గురించి తెలియాలి, థర్డ్ పర్సన్కి తెలియకూడదు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఉంది. ఈ ప్లెయిన్ టెక్స్ట్ అనేది సెండర్ సెండర్ రిసీవర్కి పంపించే ప్లెయిన్ టెక్స్ట్. ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే సెక్యూరిటీ పర్పస్గా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ యూజ్ అవుతుంది. ఎన్క్రిప్షన్ పర్పస్లో సమ్ కీని యూజ్ చేసి ప్లెయిన్ టెక్స్ట్ని మొత్తం చేంజ్ చేస్తారు, సమ్ ఆల్గారిథమ్స్ని యూజ్ చేసి. ఇలా చేంజ్ చేయడాన్ని అంటే సెండర్ నుండి వచ్చిన ప్లెయిన్ టెక్స్ట్ చేంజ్ చేయడాన్ని ఎన్క్రిప్షన్ అంటారు. ఈ ఎన్క్రిప్షన్కి ఫార్ములా వై ఈక్వల్ టు ఎన్క్రిప్ట్ ఆఫ్ కే కామా ఎక్స్. కే అంటే సమ్ సీక్రెట్ కీ, ఎక్స్ అంటే ఏ సెండ్ చేసిన డేటా. ఇలా చేంజ్ అయిన డేటాని సైఫర్ టెక్స్ట్ అంటాం. అంటే సైఫర్ టెక్స్ట్ మొత్తం ప్లెయిన్ టెక్స్ట్ అంతా కూడా చేంజ్ చేసిన దాన్ని సైఫర్ టెక్స్ట్ అంటాం. ఇలా సైఫర్ టెక్స్ట్ని మళ్ళీ డీక్రిప్ట్ చేస్తారు, అంటే సెండర్ నుండి రిసీవర్కి వచ్చే డేటా మళ్ళీ వాళ్ళకి అర్థం కావడం కోసం మళ్ళీ డీక్రిప్ట్ అవుతుంది. ఈ సైఫర్ టెక్స్ట్ని డీక్రిప్ట్ చేయడానికి మళ్ళీ ఇక్కడ డీక్రిప్షన్ అల్గారిథమ్ని యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ కూడా ఒక సీక్రెట్ కీని యూజ్ చేసి డీక్రిప్ట్ చేస్తారు. దానికి ఫార్ములా ఎక్స్ ఈక్వల్ టు డీక్రిప్ట్ ఆఫ్ కీ కామా వై. అంటే మనకి ఎక్స్ నుంచి పంపించిన డేటా అంతా కూడా మళ్ళీ ఎక్స్గానే చేంజ్ అవ్వాలి. సో దానికోసం ఎక్స్ ఈక్వల్ టు డీక్రిప్ట్ ఆఫ్ కీ కామా వై సైఫర్ టెక్స్ట్. సో ఇదంతా మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అయ్యి అప్పుడు బీకి రిసీవ్ అవుతుంది. సో ఒక డేటా అనేది సెండర్ నుండి రిసీవర్కి సీక్రెట్గా సెండ్ అవ్వడానికి అండ్ రిసీవ్ అవ్వడానికి యూజ్ అయ్యేది సైఫర్ టెక్స్ట్, సారీ క్రిప్టోగ్రఫీ.